రాజేంద్రి మహానాడుతో తెలుగుదేశం పార్టీకి మహా జోష్ వచ్చిందా? నిన్న పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి విడత మేనిఫెస్టోలో 6 అంశాలు ప్రజలకి ఎన్నికల్లో గెలిస్తే ఇస్తామని చెప్పి 6 హామీలు ఇచ్చారు, వరాలు. దీన్ని సూపర్ సిక్సర్గా అభివర్ణిస్తున్నారు టీడీపీ శ్రేణులందరూ కూడా. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మహిళలు చంద్రబాబు నాయుడు ఫోటోలకు పాలాభిషేకాలు చేశారు. ముఖ్యంగా బీసీలకు రక్షణ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ మాదిరే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తా ఉన్నది. మహాశక్తి పేరిట మహిళలకి నిధులు ఇవ్వడం, యువగలం పేరిట నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి, దానితోపాటు 20 లక్షల ఉద్యోగాల హామీ, అన్నదాతలకు ఏడాదికి 20,000 రూపాయలు ఇవ్వడం, ఇంటింటికి నీరు. ఈ 6 పథకాల ప్రకటన తర్వాత వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా వచ్చి తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఫ్యాన్కి ఉక్కుపోత ఉంటోందా? ఖచ్చితంగా ప్రజలు చంద్రబాబు ప్రకటించిన ఈ మొదటి విడత సంక్షేమాన్ని స్వాగతిస్తున్నారా? తెలుగుదేశం జనసేన కలిస్తే ఓటమి తప్పదనే ఉద్దేశంతో వైసీపీ ఎక్కడికక్కడ 13 జిల్లాల్లో పవన్ కళ్యాణ్ని కించపరుస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారా? చంద్రబాబు నాయుడిని, లోకేష్ని పవన్ కళ్యాణ్ మోస్తున్నట్టుగా పల్లకీలో వివిధ జిల్లాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి వ్యతిరేకంగా జన సైనికులు ఎక్కడికక్కడ ఆందోళనలు చేశారు, శ్రేణులు ముఖాముఖి తలపడ్డాయి, పోలీసులతో కూడా పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొట్టింది. సో జన సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? ఎలాగైనా వీరిద్దరినీ విడగొట్టాలని ఆలోచన. ఏం జరుగుతోంది? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోక ఆనంద్ సాగర్ గారు, డాక్టర్ పార్థసారథి గారు, బీజేపీ జాతీయశైల ఓబీసీ నేత, కిరణ్ రాయల్ జనసేన నేత. అందరికీ నమస్కారం. ముందుగా ఆనంద్ సాగర్ గారు, మీ జిల్లాలో రాజమహేంద్రవరంలో మహానాడు ఘనంగా జరుపుకున్నారు. నిన్న 2వ రోజు మీ అధినేత సిక్సర్ ఒకటి కొట్టారు తొలి విడత మేనిఫెస్టో అంటూ సంక్షేమ పథకాల గురించి. దీని మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది వైసీపీ. ఇప్పటివరకు కూడా వెల్ఫేర్ పేదలకు పంచిపెడుతున్నారు, దోచిపెడుతున్నారు, అప్పుల పాలు చేస్తున్నారు, రాష్ట్రం అభివృద్ధి ఏముంటుందని విమర్శించిన తెలుగుదేశం అంతకంటే ఎక్కువ వెల్ఫేర్ స్కీమ్స్ అంటూ ముందుకు వచ్చారంటే అభివృద్ధి ఏమవ్వాలి? మేధావులు, ప్రజాసంఘాల ప్రశ్న కూడా. కానీ చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం నేతలు కానీ చెప్తున్నారు, అప్పులు చేసి పంచితే రాష్ట్రం అధోగతి పాలవుతుంది, సంపద పెంచి అందులో పేదలకు పంచితే ఖచ్చితంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలా ఉంటాయి. ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం చేసింది సంపదని సృష్టించలేదు. ట్యాక్సెస్ కూడా 2014-19 అయితే 175% రెవెన్యూ ట్యాక్సెస్ కలెక్షన్ వచ్చింది, ఇప్పుడంత లేదు. ఉన్న ఫ్యాక్టరీలు కూడా వెళ్ళిపోతున్నాయి. కామధేనువు లాంటి అమరావతి కిల్ అయింది. ఈ పరిస్థితుల్లో ఆదాయం లేనప్పుడు అప్పులు చేసి పంచడం కరెక్ట్ కాదు. బట్ అమరావతి లాంటి గ్రోత్ ఇంజిన్స్ని పెంచడమే కాదు, పూర్ టు రిచ్ అనే కొత్త పథకం కూడా 6 ఇంట్లో పెట్టారు. డబ్బున్నవారు పేదల్ని ఒక్కొక్కరినైనా దత్తత తీసుకోవడం అనేది ఆ విధంగా డబ్బు పెంచి పంచడం చేసి చూపిస్తాం. ఇప్పటివరకు ఎప్పుడూ కష్టపడిన స్థాయిలో వచ్చే 5 ఏళ్ళు కష్టపడతానని చంద్రబాబు చెప్తున్నారని అంటున్నారు. సో ఎక్కడికక్కడ జన సైన్యాన్ని రెచ్చగొట్టే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, దీని గురించి ఏమంటారు? నమస్కారం సార్, మీకు, ప్యానెల్ మిత్రులకి హృదయపూర్వక నమస్కారం. ముందుగా రాజమహేంద్రవరంలో అన్నగారి యొక్క శత జయంతి మహానాడుని దిగ్విజయం చేసినటువంటి 5 కోట్ల ఆంధ్ర ప్రజానీకానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మీ ద్వారా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వేదంలా ఘోషించే గోదావరి 27-28 తారీఖుల్లో తెలుగుదేశంలా ఘోషించింది. అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి అన్నగారి యొక్క చిత్రపటాలతోటి అలరారింది. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి రాజమహేంద్రి అన్నగారి యొక్క శత జయంతుల వేడుకలకు వేదికై, ఆ వేదిక మీద అలనాటి రాజరాజ నరేంద్రుడు లాంటి ఒక అభినవ రాజరాజ నరేంద్రుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో, ప్రతి ఇంటిలో ప్రతి గృహిణి దాని మీద దృష్టి పెట్టి వేళంతా చర్చ జరుగుతుంది.
దీన్ని పసిగట్టినటువంటి వైసీపీ ఏ విధంగా దీన్ని ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజలు దీనికి ఆకర్షితులు కాకుండా చేయాలనే దాని మీద మల్లగుల్లాలు పడుతూ ప్రెస్ మీట్లు పెట్టి బూతుపురాను లంకించుకున్నారు. ఏదేమైనా ఈ రాష్ట్రంలో సంపద సృష్టించే నాయకుడు, సక్రమమైనటువంటి పరిపాలన అందించే నాయకుడు, తద్వారా తిరుగులేని సంక్షేమాన్ని ప్రజలకు అందించే నాయకుడు ఒకే ఒక్కడు ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీద పూర్తి ఆశలు పెట్టుకుంది ఈ ఆంధ్ర భూమి. అందుకే ఆ మహానాడు అంచనాలకు మించి జనాలు లక్షలాదిగా తరలి వచ్చి దాన్ని ఎంత దిగ్విజయం చేశారంటే మాటలతో చెప్పలేనంత దిగ్విజయం చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఈ పథకాలు ఆరు కూడా ఆరు ఒక ఏమనాలంటే ఒక తిరుగులేని ఒక ప్రజలకి ఒక ఆక్సిజన్ ఇచ్చేటటువంటి అమృత గుళికలు లాంటి పథకాలండి ఆరు కూడా. గ్యాస్ బండ పథకం ఉంది, ఇవాళ మహిళలందరూ హర్షాతిరేకాలు చెప్తా ఉన్నారు. గ్యాస్ 1200-1300 రూపాయలు ఇస్తున్నారు ఇవాళ. అటువంటిది ఉచిత గ్యాస్ అంటే సామాన్యుడు ఖచ్చితంగా 3 సిలిండర్లు సంవత్సరం పాటు సరిపోతాయి. అసలు గ్యాస్ కొనవలసిన పని లేదు, 1 రూపాయి ఖర్చు కాదు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలకి 59 ఏళ్ళు వచ్చేటి వరకు కూడా నెలకి 1500 ఇస్తానన్నటువంటి ఆ పథకం ఏదైతే ఉందో దానికి కూడా మహిళలు విపరీతంగా ఆనందిస్తున్నారు, హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అద్భుతమైనటువంటి పథకాలు, నిరుద్యోగ యువతకి ఉపాధి 3000 రూపాయలు ఉపాధి. ఈ 5 ఏళ్ళ ఈ 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బాగా నలిగిపోయింది యువత, తర్వాత దళిత జనం, మహిళ. ఎందుకంటే విపరీతమైనటువంటి పన్నులతో పాటు నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. అన్నిటికంటే ముఖ్యమైనది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఏదైతే మహిళలకు పెట్టారో చంద్రబాబు నాయుడు గారు, దాని మీద చాలా 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 మహిళల్లో ఆనందాతిరేకాలు వ్యక్తమవుతా ఉన్నాయి. వింటున్నాం ప్రతి వేళ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇటువంటి మేనిఫెస్టో జస్ట్ శాంపుల్ అండి. ఇది శాంపుల్ అంటే రేపు అక్టోబర్ లో దసరాకి అసలు సిసలు మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారి అమలు పొదులోంచి బయటకు రాబోతుంది. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి నాళ్లు తెగిపోతాయండి, మాటలు రావు, వాళ్ళకి అన్ని మూసుకుపోతాయి, మొత్తం బ్లాక్ అయిపోతాయి, మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎవరు కొడితే మైండ్ బ్లాక్ అయ్యి దెమ్మ తిరుగుతుంది అన్నట్టుగా అయిపోతుంది ఆ పరిస్థితి. అందుకే ఎలా దీన్ని అల్లరి చేయాలి, ప్రజల్లోకి మేనిఫెస్టో వెళ్ళకూడదు, అక్కడ కాపీ కొట్టారు, ఇక్కడ కాపీ కొట్టారు, దానికి నమూనా దీనికి నమూనా అది ఇది కలబలు కబులు చెప్తున్నాడు. కొడాలి నాని వాడు ప్రెస్ మీట్ పెట్టి పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు. బూతులు కాదు మాట్లాడడం, సంపద సృష్టించే మార్గం తెలియాలి. అప్పు 10 లక్షల కోట్లు అప్పు తెచ్చారు, 2,90,000 రూపాయలు బటన్ నొక్కి ప్రజలకు సంక్షేమ రూపంలో ఇచ్చామని చెప్తున్నారు, 3 లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేశారు. అంటే 13 లక్షల కోట్ల రూపాయలు మీరు ఈ 4 ఏళ్లలో ప్రజల దగ్గర నుంచి అప్పుల రూపంలోనే తెచ్చారు. మీరు ఖర్చు పెట్టింది 2,90,000 రూపాయల మీరు ఖర్చు పెట్టారు. మరి మిగతాది ఏమైపోయిందండి, 10 లక్షల కోట్లు ఏమైపోయింది, ఎవరు బొక్కసంలోకి వెళ్ళి ఈ డబ్బులు, దానికి సమాధానం చెప్పి మా మేనిఫెస్టో మీద మాట్లాడాలని ఈ సందర్భంగా నానిని హెచ్చరిస్తున్నాను నేను. అంతేగాని మీరు తెచ్చిన అప్పుకు సమాధానం చెప్పరు, ఆదాయం తీయట్లేదు మీరు, ఆదాయం కోసం ఆలోచించట్లేదు మీరు, అభివృద్ధి కోసం ఆలోచించట్లేదు మీరు. అవన్నీ పక్కన పెట్టేసి మేమేదో మేనిఫెస్టో పెడితే దానికి ప్రజలు జేజేలు పలుకుతుంటే దానికి పర్యటిస్తారేంటి మీరు? ఏమైపోయాయి 13 లక్షల కోట్లు, పన్నుల రూపాయలు వచ్చిన 3 లక్షల కోట్లు ఏమైపోయాయి, అప్పులు తెచ్చినటువంటి 10 లక్షల కోట్లు ఏమైపోయాయి? మీరు పంచింది కేవలం 2,90,000 కోట్లు పంచారు, మిగతా డబ్బు ఎక్కడ పోయింది? ఏ నేల మాణిగల్లో దాచారు ఈ డబ్బులు? మీరు ఇడుపులపాయలో దాచారా, అక్కడ బెంగళూరులో దాచారా, పులివెందుల్లో దాచారా, తాడేపల్లిలో దాచారా, హైదరాబాద్ లో దాచారా, ఎక్కడ దాచారు దానికి చెప్పండి సమాధానం. దమ్ముంటే దానికి చచ్చకండి మీరు. అంతేగాని ఈవేళ తెలుగుదేశం పార్టీ రేపు ఘన విజయం సాధించబోతుందని తెలుసుకుని మీరు ఏదో కలవాట్లు పలితే ఎలాగా, తంది ప్రేలాపలు పెళితే ఎలాగా, నోరు కట్టుకోవాలని నోరు మూసుకోవాలని ఈ సందర్భంగా కొడాలి నాని హెచ్చరిస్తున్న
తెలుగుదేశం పార్టీ సూపర్ డూపర్ హిట్ కాబోతుంది సార్ రేపు రాబోయే ఎన్నికల్లో. కిరణ్ రాయ్ ఫ్లెక్సీల్ వార్ నడుస్తుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన శాఖ వారు కామన్ అయిపోయింది కదా. మొన్నటి మొన్న ఈయన ప్రభుత్వం పథకాలు ఇవన్నీ బాగుంటే ప్రజలు ఓట్లు వేస్తారు, కానీ ఈ సిక్కర్లు ఈ వారు కొత్తగా అన్న మొన్నటి మొన్న గడప గడప ప్రభుత్వం అన్నాడు. అది పెళ్ళుడైంది. ఇంటింటికి సిక్కర్లు వేశాడు మా నమ్మకం అని, పెళ్ళికి సిక్కర్లు వేశాడు, ఇంటింటికి రకరకాల కార్యక్రమాలు చేశాడు. ఇప్పుడు ఏకంగా మొత్తం ఊర్లంతా అన్ని పోర్టు రెండు తీసుకొని పేదలకి పెత్తండాలు మరిచింది అని ఒక మొదటి ఖర్చునట. ఎవరైనా పేదలు జగన్మోహన్ పేదోడా? లోటస్ పాండు, బెంగళూరు ప్యాలెస్, లక్షల కోట్ల ఆస్తి, 18 జైలు శిక్ష అనిపించినాడు, కూడా కనిపించినాడు, ఇవన్నీ ఉండి ఇల్లు సిమెంట్ ఫ్యాక్టరీలు, టీవీ ఛానళ్లు, పేపర్లు ఇవన్నీ ఉన్న పేదోడా? పేదోడికి పెత్తండారా? ఊరు పెత్తండారు, ఊరు పేదోడు. న్యాయంకి అన్యాయం జరుగుతుంది యుద్ధం. ఇది న్యాయం మా పక్కుండు, ఈరోజు అన్యాయం జగన్మోహన్ రెడ్డి పక్కుండు. ఇది పెట్టాలే కానీ ఊరికే ప్రజలు డైలామాలు తీసుకెళ్ళడానికి, జన సైనికులు రెచ్చగొట్టడానికి, పోలీస్ కేసులు పెట్టడానికి, మమ్మల్ని అన్నో అనేక విధాలుగా ఇబ్బంది పెట్టడం ప్రయత్నంలో ఊరంతా బ్యానర్ వేశాడు. అది వికేసేది ఇలా దాంట్లో ఆయన కూర్చొని ఎందుకు కర్నూలులో కూర్చొని అయినా వెనకాల ప్రజలు ఆయన సొక్కా ఇప్పిట బాహుబలిలాగా ఫోటో పెట్టుకోవడం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబుని, నారా లోకేష్ని, టీవీ5 యాజమాన్యం గారిని, ఈ టీవీని, ఏబీఎల్ని అందరూ ఒక పక్క పెట్టి ఆయన ఒక పక్క అంటే ఈయన ఒక్కడే మంచివాడు ఈ భారత ప్రపంచంలో. ఈయనందరూ దొంగలు. ఈయన ఒక్కడే మంచివాడు, అందుకే జైలు వేయడం. వీళ్ళెవరి మీద కేసులు లేవు. ఈయన ఒక్కడే మంచివాడు, వీళ్ళందరూ కూడా కోట్లా సంపాదించారు. ఈయన ఒక్కడే మంచివాడు, అన్ని ఫ్యాక్టరీలు మర్డర్ కేసులు కొంత బాబాయ్ లేపేశారు. ఎందుకన్నా ప్రజలకు అన్ని తెలుసు. చక్కెర్లు వేశాడు ఫెయిలూరు, ఇంటికి గడప గడప పంపించాడు ఫెయిలూరు, పెళ్ళికి మొబైల్ ఫోన్ చక్కెర్లు వేశాడు ఫెయిలూరు, చివరికి ఏం తెలియదు రోడ్లు వేశారు. ఇంకొక రెండు నెలలు పోతే ప్రతి ఇంటికి వచ్చి ఇంట్లో పెయింట్ కొడతారన్న, ఇంట్లో దేవుడి పట్టాలు తీసేసి పెయింట్ కొట్టి జగన్ ఫోటో పెడతారు. పొద్దున్నే జగన్ తీసుకుని బయటికి రావాలి. అది కాకుండా రోడ్లకు పూర్తి రంగులు వేస్తారు. ఆల్రెడీ వేశారు ఫోన్కి, ఇంకా రోడ్లకి వేస్తారు. జగన్మోహన్ పిచ్చి పరాకాశ జరిపింది వైసీపీ నాయకులు కన్నా. చెప్తున్నాం, మీరు పెయింట్ కొట్టినా, ఇంటికి జగన్ ఫోటోలు పెట్టినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు డిపార్ట్మెంట్ డిజిటల్ గా పరిమితున్నా. మొన్నటి మొన్న చూస్తున్నాం ఇన్ని అక్రమ ఇన్ని అన్యాయాలు. ఈరోజు రాష్ట్రము చూస్తున్నాం, జనం ఎప్పుడైనా ఎవరు సభ పెట్టినా, టీడీపీ జనసేన ఏ పార్టీ సభలు పన్నెండో పన్నెండు వస్తున్నారు. ఎందుకు వస్తారంటే ఈ మహానుభావుడి మీద నమ్మకం లేక ఇతని మీద కోపంతో ఎప్పుడు దించుదామనే ప్రయత్నంలో ప్రజలు పన్నెండో పన్నెండు వస్తారన్న ఖచ్చితంగా చెప్తున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి అడుక్కో వీళ్ళు ఎన్ని చేసినా, తపస్సులు చేసినా, పెయింట్లు కొట్టినా, బ్యానర్లు కట్టినా, స్టిక్కర్లు వేసినా, వీళ్ళు ఏమి చేసినా చివరికి వీళ్ళందరికీ సమాధి కట్టే రోజు త్వరలో ఉన్నా కనీసం ఎప్పుడు ఎన్నికలు సిద్ధమైనా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నవ్వుతున్నారు రోడ్డు మీద పోతుంటే ఆ బ్యానర్లు చూసి. ఈయన మంచివాడు, ఈయన బ్యానర్ అంట, వీళ్ళందరూ పెద్దలున్నారు అంట, ఎవడన్నా తగ్గడు దేశానికే తెలుసు. మొన్న ఆర్టికల్ చేయగల ఈ దేశంలోని అతి పెద్ద అతి కోటీశ్వరుడు ముఖ్యమంత్రి, ధనవంతుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ అంటే పేదోడు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. అబద్ధాలకి అబద్ధాలు, రోజుకి ఒక అబద్ధం. కాబట్టి ప్రజలు ఈ అబద్ధాల ప్రభుత్వం దొంగల ప్రభుత్వానికి స్వస్తి పడిక రోజు అతి త్వరలో ఉందని తెలియజేస్తున్నాను. ఓకే, చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డాక్టర్ గారు మాట్లాడతారు. మూర్తి గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలు గారు నమస్కారం. ఇప్పుడు నిన్న రాజమండ్రిలో తెలుగుదేశం పార్టీ తన మొదటి మేనిఫెస్టో పేరు మీద ప్రజలకు ఒక పార్టీ కార్యకర్తలకు ఆయుధాన్ని ఇస్తున్నాను, దీన్ని తీసుకెళ్ళి ఈ కురుక్షేత్రాన్ని పోరాడండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఉపన్యాసం చేశారు, మేనిఫెస్టోని ప్రకటించారు. దాన్ని మనం జాగ్రత్తగా చూస్తే మహిళల కోసం మహాశక్తి అనే పేరు మీద 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్యలో అందరికీ కూడా ఎంతమంది ఉంటే ఆడవాళ్ళు అందరికీ 1500 రూపాయలు ఇస్తామంటున్నారు. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ అమ్మఒడి పథకాన్ని మాడిఫై చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇట్లా చెప్పాడు ఎలక్షన్ల ముందు, అమ్మఒడి పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే, ఏ స్కూల్లో చదువుకున్నా, ఎక్కడ చదువుకున్నా డబ్బులు ఇస్తానన్నారు. తర్వాత రోజుల్లో మళ్ళీ ఇంటికి ఒక పాపకి ఒక బిడ్డకే ఇస్తానన్నారు. ఆ రకంగా ప్రజల్ని మోసం చేసినాడు. దాన్నే మాడిఫై చేస్తూ తల్లికి వందనం అనే పేరుతో నేను ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామంటున్నారు. అలాగే నిరుద్యోగ భృతి అంటున్నారు. ఇట్లా రకరకాల పథకాలని చేశారు.
ఇప్పుడు రెండు మనం ఒకటి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మా ఎంతో కాలంగా ప్రతిపక్షాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామని, ఈ సంక్షేమ పథకాలని అన్ని తీసేసి కేవలం కొంత నగదు బదిలీ పథకాల ద్వారా ఈ రాష్ట్రం పూర్తిగా నాశనమవుతుంది, దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, ప్రజల జీవితాల్లో మార్పు రావని మనమంతా ఎంతో కాలంగా చర్చించుకుంటా ఉన్నాం. మరి ఇదే పనిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ చేస్తే ఏ విధంగా ఎక్కడికి దారితీస్తుంది? ఆయన చేసే పథకాలన్నింటినీ కూడా మరింత ఎక్కువ చేసి నేను ఇస్తానడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మనకి. ఇక రెండో విషయానికి వస్తే ఆదాయం కూడా చూసుకోవాలి. ఇప్పటికే వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఈ అరాకొరా నగదు బదిలీ పథకాలతో ఇస్తామని చెప్పి వాటి లబ్ధిదారులను తగ్గించి ఇస్తున్నటువంటి నగదు బదిలీ పథకాల వల్ల ఇప్పుడు 1వ తారీఖు వస్తే జీతం ఇవ్వట్లేదు ఉద్యోగస్తులకి, పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి, ఏదైనా సరే రాష్ట్రాన్ని కనీసం నడపలేని పరిస్థితిలో ఉన్న అప్పు 1వ తారీఖు అప్పు పుడితే తప్ప రాష్ట్రం నడపలేని పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తే తప్ప నడపలేని పరిస్థితి ఈరోజు రాష్ట్రం నెలకొంది. ఇంతగా దారుణంగా పడిపోయినటువంటి ఆదాయము ఆర్థిక పరిస్థితుల్లో క్రమశిక్షణ లేకపోవడాన్ని ఈ రకమైనటువంటి హామీలతో మళ్ళీ అధికారంలోకి వచ్చి మొదలు పెడితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమవుద్దో కూడా మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం. బీసీల కోసం ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేస్తామని నిన్న తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల హక్కుల్ని కాపాడడానికి జాతీయ కమిషన్కు రాజ్యాంగ హోదా ఇవ్వడం అనేది జరిగింది ఆల్రెడీ. అది కేంద్రంలో ఉన్నటువంటి ఎన్సీబీసి నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఈ చట్టబద్ధత ఇచ్చారు. రాష్ట్రాల్లో కూడా అన్ని చోట్ల ఇవ్వమని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో బీసీలకు ఈ రకమైన చట్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో దురదృష్టవశాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయినప్పటికీ కూడా రాష్ట్ర బీసీ కమిషన్కి చట్టబద్ధత లేకపోవడం, బీసీల హక్కుల్ని కాపాడగలిగే పరిస్థితి ఈరోజు లేకపోవడం వల్ల బీసీల మీద విపరీతంగా దాడులు జరిగినా, బీసీలు వాళ్ళని అణిచేసినా, బీసీలకు రావాల్సినటువంటి న్యాయమైన నిధులను ఖర్చు పెట్టాల్సిన నిధులను పెట్టలేకపోయినప్పటికి కూడా బీసీలు నోరెత్తలేకుండా ఉన్నారు. దీన్ని రాష్ట్రంలో అమలు చేయాల్సిన తక్షణ అవసరం ఉందని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. ఇదే విధాన్ని ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడాన్ని నేను హర్షిస్తా ఉన్నాను, నేను స్వాగతిస్తా ఉన్నాను కూడా. అదేవిధంగా ప్రతి ఇంటికి కొడాయి అన్నది, అది కూడా నరేంద్ర మోదీ గారి పథకమే. ప్రతి ఇంటికి కూడా ఘర్ ఘర్ జల్ జల్ అనే పథకం మీద ప్రతి ఇంటికి కొడాయి ఇవ్వడం అనేది కేంద్ర ప్రభుత్వ పథకం. ఇవన్నీ కూడా రాష్ట్రంలో చక్కగా అమలు కావాలని భారతీయ జనతా పార్టీ దీన్ని కోరు. ఒకటే విషయం, ఎలాగైతే మనం నగదు బదిలీ పథకాలని మనం ప్రోత్సహిస్తామంటున్నాం, దానికి తగ్గ ఆదాయాన్ని చూసుకోకపోతే రాష్ట్రం నాశనం అయిపోతుందని మాత్రం గట్టిగా ఉంది. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగినాయి. వైఎస్ఆర్సీ ప్రభుత్వాన్ని ఒకసారి ఆలోచన చేయండి. ఏమాత్రం ముందు చూపు లేకుండా, ఆదాయం గురించి పట్టించుకోకుండా రాష్ట్రంలో కేవలం పేదవాడికి ఒకవైపున డబ్బులు ఇస్తున్నట్టుగానే ఇచ్చి ఇంకోవైపున విపరీతంగా ధరలు పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయి. నిన్న నేను చూస్తాను, ఒక పేదవాడు వచ్చి చెప్తా ఉన్నాడు, కేవలం 6 కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే 30 రూపాయలు ఛార్జీ తీసుకుంటున్నారంటున్నాడు. ఎలా బతుకుతారా అంట నేను. ఈ రకంగా దేశంలో మొత్తం మీద చూస్తే అత్యధికంగా డీజిల్ పెట్రోల్ ధరలు మనం ఎక్కువ పెట్టి ఇక్కడ రాష్ట్రంలో కొంటా ఉన్నాం. ఈ రకంగా ప్రజలకు ఒకవైపున నగదు బదిలీలో మేము డబ్బులు ఇస్తున్నామనే ఉచేత్తు ఇస్తూనే ఇంకోవైపున ఈ రకంగా విపరీతమైన ధరలను పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇది పోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు చెప్తా ఉన్నారు, ఏమని పేదవాళ్ళ జీవితాన్ని బాగు చేస్తాను, వైఎస్ఆర్సీపీ పార్టీలో పేదవాడిని ధనికుడు చేస్తాను, నేనే పేదవాడిని అని జగన్మోహన్ రెడ్డి చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పేదవాళ్ళు సార్? మనము మొన్న ఆయన ఇచ్చినటువంటి అప్పుడు ఎన్నికల సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అఫిడవిట్లో చూస్తే, దాని లెక్కల కా చూస్తే దేశంలో ఉన్న సీఎంలందరికంటే కూడా అత్యంత ధనికుడైన సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మొన్నే పత్రికల్లో చూస్తా ఉన్నాం, ఆయన వేసుకునే చెప్పులు 2.5 లక్షలు 3 లక్షల రూపాయలు అవుతాయంట, ఆయన తాగే మంచినీళ్ళ ఒక బాటిల్ మంచినీళ్ళ ఖరీదు 5,500 రూపాయలు ఖర్చు అవుతుందని, ఆయన వేసుకున్న వాచ్ గురించి కానీ ఆయన ఉండే పరిస్థితులు కానీ ఇవన్నీ చూస్తా ఉన్నాం. అంతెందుకండి, ఆయనకు 5 ప్యాలెస్లు ఉన్నాయి, రకరకాల ప్లేసులు 5 ప్యాలెస్లు ఉన్నాయి. మరి ఈయన ఎట్లా పేదవాడు ఎట్లా అవుతాడు? పేరుకు మాత్రం రూపాయి జీతం తీసుకుంటాను అంటాడు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 20 లక్షల ఇల్లు ఇచ్చి, అయ్యా ప్రతి పేదవాడికి ఒక చిన్న ఇల్లు కట్టి ఇవ్వమంటే కేవలం 5 అంటే పట్టుమని 5 ఇళ్ళు మాత్రమే 4 సంవత్సరాల్లో పూర్తి చేశారండి.
ఇంతకంటే దారుణం ఇంకేమనం. పేదల జీవితాలను ఏ విధంగా బాగు చేస్తారంటే ఈ పార్టీలు చెప్పలేకున్నాయి. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ప్రభుత్వం. వీళ్ళకి ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ప్రతిపక్షంలో ఉన్న మేము కేవలం వాళ్ళని తిట్టడం మాత్రమే కాదు, నిర్మాణాత్మకంగా ఇలా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా ఆలోచన చేయండి అని కూడా చెప్తా ఉన్నాం. ఏమాత్రం పట్టించు, ఎప్పుడు ప్రతిపక్షాలని పిలిచి మాట్లాడింది లేదు, ప్రతిపక్ష నాయకుల మాటలకు విలువ లేదు. కేవలం ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలేయడమే తప్ప అంతకుమించి ఈ ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మానుకోవాలి, వైఎస్ఆర్సిపి నాయకులు మానుకోవాలి. పేదల్ని బాగు చేసేస్తామనో, పేదల్ని గొప్పగా వాళ్ళ జీవితాలని మార్చేస్తామనో, వాళ్ళ మాకు మేమిచ్చేటువంటి పథకాల వల్ల, ఆ నవరత్నాల పథకాలు, ఈ నగదు బదిలీ పథకాల వల్ల పేదల జీవితాలు మారిపోయాయని చెప్పుకుంటున్నారు కదా, ఈ ఈ మాటలు మానేయాలి. ఫస్ట్ పేదరికం, మరింత పేదరికలో పేదవాడు ఎవడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నగదు బదిలీ పథకాలు తీసుకుని వాళ్ళ కుటుంబాలు నడపట్లేదు. వాళ్ళు ఇంకా ఈ ఈ పథకాలు అరకొరా వస్తూ ఉంటే దాన్ని తీసుకుంటూనే ఇంకోవైపున ఈ పెరిగినటువంటి లైఫ్ స్టైల్ యాక్టివిటీలు, ఈ ధరలు పెరగడము వాటి వీటితో విపరీతంగా ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు చెప్పిన హామీలు కూడా ఏ రోజు నెరవేరలేదు. మళ్ళీ మళ్ళీ వీళ్ళు చెప్పే అబద్ధం ఇంకోటి ఏంటి, మేము 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 98% మేము పూర్తి చేశామని వైసీపీ ప్రభుత్వం చెబుతుంది. ఏ విధంగా ఈ మాట చెబుతారా? నేను సూటిగా చర్చకు రండి, ప్రజల మధ్య చర్చకు రండి, ఏ ఏ మేనిఫెస్టోలో ఉన్నటువంటి 98% హామీలు మీరు పూర్తి చేశారు? నిరుద్యోగుల కోసం ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నారు, ఎక్కడిచ్చారండి? 4 సంవత్సరాలు అయింది, ఏ ఒక్క సంవత్సరమైనా జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డిఎస్సీ చేసి టీచర్ ఉద్యోగాలు మొత్తం భర్తీ చేస్తా, 42,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే భర్తీ చేయమని అడిగితే ఒకటంటే ఒకటి చేయలేదు. ఈరోజు దాకా కూడా మద్యపాన మహిళల కోసం మద్యపాన నిషేధం చేస్తామని చెప్పినారు, నిజం కాదా? మరి ఈరోజు మద్యపాన నిషేధాన్ని తీసేసి మద్యపాన నియంత్రణ చేస్తున్నామని కొత్త పథకం కొత్తగా మాటలు చెప్తా ఉన్నారు, పూర్తిగా ప్రజలను మోసం చేస్తా. మేనిఫెస్టో ఈరోజు చదవాల్సిందని నేను కోరుతాను. అవి వైఎస్ ఎవరైతే వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ రకంగా మాట్లాడుతున్నారో, 98% హామీలు పూర్తి చేశాం, 100% హామీలు పూర్తి చేశామని మాట్లాడుతున్నారు, వీళ్ళందరూ దయచేసి 2019లో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని చదివి ఎన్ని ఎంత శాతం పూర్తయిందో ప్రజలకు సమాధానం చెప్పండి. ప్రజల దగ్గరకు ప్రజలకందరికీ గుర్తుంది మీరు ఇచ్చిన మేనిఫెస్టో ఏమిటో. ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలకు తెలుసు, మీకే తెలియట్లేదు. మీరు ఏదో ప్రజలను మబ్బి పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలకి ఏమీ అర్థం కాదనే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, ప్రజలు వేచి ఉన్నారంతే, తప్పదు కాబట్టి భరించాలి కాబట్టి 5 సంవత్సరాల అధికారం మీ చేతికి ఇచ్చాం కాబట్టి భరిస్తా ఉన్నారు. ఏ రోజు ఎన్నికలు వచ్చినా సరే వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడే మాటలు ఇప్పటికే జనాలకు విపరీతమైన కోపం ఉంది. తప్ప వీళ్ళు చిత్తు చిత్తుగా ఓడించే పరిస్థితులే ఈరోజు ఉన్నాయి. ఈరోజు ప్రజల్లో తిరగలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. ఎంతమంది నిజంగా ప్రజల్లోకి వెళ్ళి ధైర్యంగా చెప్పుకోగలుగుతారు, మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చామని ధైర్యంగా చెప్పగలుగుతా ఉన్నారు? ఆ ఊర్లో పోయి నోటుకు వచ్చిన హామీలు ఇచ్చారు, ఇవన్నీ చేస్తేనే ఓట్లు వేయండి లేకపోతే ఓటు వేయద్దు అన్నారు. ఈరోజు మీరు ఏ మొహం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని ఆదరిస్తారు? ఏ విధంగా మీరు ఓట్లు అడుగుతారు చెప్పండి? జనాలు నిలదీస్తా ఉంటే సమాధానం చెప్పలేకుండా పారిపోతా ఉన్నారు. ఇంకెవరన్నా గట్టిగా మిమ్మల్ని నిలదీస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, జైల్లో పెడతా ఉన్నారు, వాళ్ళని కొట్టిస్తా ఉన్నారు పోలీసులతో. ఇంతకంటే దారుణం ఏమన్నా ఉందా ఈ రాష్ట్రంలో? మీరు చెప్పిందే కదా, మీరు చెప్పిన హామీలనే కదా ప్రజలు అడుగుతా ఉన్నారు, మీరు చేస్తామన్న విషయాలనే కదా వాళ్ళు మిమ్మల్ని నిలదీస్తా ఉన్నారు. ఏమి పట్టించుకోకుండా మాకేం, మా దగ్గర మేము విపరీతంగా డబ్బు సంపాదించాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు మొదలుకొని అత్యధిక ధనవంతుడైనటువంటి సీఎం ఉన్నాడు, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టేసి మేము గెలుస్తామనుకోనడం మాత్రం పచ్చి అపదం, అలా చేయడం సాధ్యమే కాదు. మీ ఈ నిజాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు గుర్తించాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. ఓకే సార్, నేను బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రూపాయి ఖర్చు కాదు. బ్యాక్ ఆనంద్ సాగర్ గారు చెప్పండి సార్. సో డబ్బులు పంచుతూ పోతే ఎలాగా అనేది పార్థసారథి గారి సందేహం. డబ్బులు అంటే డబ్బు సృష్టించి ప్రజలకు పంచడం ప్రభుత్వ ధర్మం కదండి. అంతేగాని అప్పు చేసి పప్పు కూడా చేయమని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి చేసింది రాంగ్ వే. ఆయన ఏం చేశాడంటే అప్పు చేస్తున్నాడు, అప్పు చేసిన దాంట్లో సగం దొబ్బుతున్నాడు, మిగతాది ప్రజలకు ఏదో ఎంగిలి మెతుకులు విసురుతున్నాడు.
ఇది కదా మేము తప్పు పట్టింది, ప్రజలకి ఇవ్వకుండా ప్రజలకి పంచకుండా ప్రజాస్వామ్యంలో ఎట్లా కుదురుతుందండి? సంక్షేమం అంటే ప్రజలకు ఏదో ఒకటి అందాలి కదా. పథకాలు చూశారు, గత ప్రభుత్వాలు పథకాలు పెట్టినాయి, పథకాల్లోంచి ఇప్పుడు నగదు బదిలీ వరకు వచ్చింది వ్యవహారం. అంటే రోజులు మారుతున్నాయి, కాలం మారుతుంది, ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల మైండ్ సెట్ మారుతుంది. ప్రజలు కోరుకుంటున్నారు మాకు మాకేంటి, ఈ ప్రభుత్వం మాకేమిచ్చింది, మాకు గొర్రెలు ఇస్తే మాకెందుకు, బర్రెలు ఇస్తే మాకెందుకు, జాగాలు ఇస్తే మాకెందుకు అని, అవి మాకు వద్దు, మాకు వేరే కావాలి, మాకు డబ్బు కావాలి అని అడుగుతున్నారు. సరే డబ్బు కావాలని జగన్మోహన్ రెడ్డి నేను డబ్బు ఇస్తానని చెప్తే నమ్మి 2019లో అధికారం ఇచ్చారు. అధికారం ఇస్తే ఆయన ఏం చేశాడండి, అప్పులు కుప్పగా రాష్ట్రాన్ని తయారు చేశాడు. అప్పు చేసి వాళ్ళకి పంచుతున్నాను అంటున్నాడు. పంచేది తక్కువ, ఈయన మెక్కేది ఎక్కువ, ఈయన తినేది ఎక్కువ. ఆయన అన్నారు పార్థసారథి గారు, ఆ 5 ప్యాలెస్లు ఉన్నాయని అంటున్నారు. 5 కాదు సార్, 6 ఉన్నాయి ఆయనకి పులివెందులతో కలుపుకొని. ఆ 6 బదులుగానే మేము 6 పథకాలని చంద్రబాబు నాయుడు గారు 6 ఋతువుల్లాంటి పథకాలని ప్రవేశపెట్టారు. ఈ 6 ఋతువుల్లాంటి పథకాలు ప్రజలు హర్షాతి రేఖలు వ్యక్తం చేస్తున్నారు. దీన్ని కోరుకుని రేపు ఓటు అయిపోతున్నారు. ఓటు కోసం పథకాలు పెట్టి ప్రజల్ని చీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం ఈనాటిది కాదు, 40 నుండి అసలు సంక్షేమం ఉంటే రాష్ట్రంలో తెలియని రోజుల్లో రాజకీయ గుట్టు విప్పి ఎన్టీ రామారావు గారు ప్రజలకి సంక్షేమాన్ని పంచారు. ఆ వేళ 2 రూపాయల కిలో బియ్యం, 2 రూపాయల కిలో బియ్యం రేషన్ బియ్యం తెచ్చినటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. మూర్తి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, నేను కూడా రేషన్ బియ్యం తిన్నానని చెప్పి. అలాగా ఈ ప్రజలకి బియ్యం ఇచ్చాడు ఆ రోజు, అదే పెద్ద సంక్షేమం. ఆ రోజు ఇళ్ళు ఇచ్చారు, అది పెద్ద సంక్షేమం. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం కూడు గూడు గుడ్డ జనతా వస్త్రాలు పంచారు ఎన్టీ రామారావు గారు. అయిపోయింది, 40 అయిపోయింది, ప్రజలకు ఇప్పుడు డబ్బు అవసరం, నిత్యావసరాలు విపరీతంగా పెరిగిపోయాయి. నేను మీరే చెప్పారు 5 కిలోమీటర్లు తిరగాలంటే 35 రూపాయలు అంటున్నారు. 50 రూపాయలు అండి, 35 కాదు 50 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఎక్స్ప్రెస్ బస్సుకి వేరే ఛార్జీలు, నాన్ స్టాప్కి వేరే ఛార్జీలు, ఆర్డినరీ బస్సుకి వేరే ఛార్జీలు. మరి ఈ పథకం ఎంత మంచిదండి, తెలుగు మహిళలకు ఎంత బాగా ఉపయోగపడుతుందండి పథకం? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 18 వచ్చే వరకు కూడా ఆ పిల్లకి విద్యకు సంబంధించినటువంటి, స్కూల్కి సంబంధించినటువంటి ఆ పథకం అందుతుంది. ఆ తర్వాత మళ్ళీ 18 నుంచి 59 అంటే పింఛన్ అందుకునే వయసు వచ్చే వరకు కూడా ఈ నెలకు 1500 అందుతాయి. తప్పదు, ఇవ్వాలి. ఇవ్వాలంటే సంపద సృష్టించాలి, అమరావతి లాంటి రాజధాని నిర్మించాలి, సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని కావాలి. అటువంటి దాన్ని పాడు చేశాడు జగన్మోహన్ రెడ్డి. పాడు చేశాడు కాబట్టి అప్పులు చేశాడు. అప్పులు కూడా ఎందుకు చేశాడంటే అతను మెక్కడం కోసం చేశాడు. దాన్ని తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి తప్పు పడుతుంది. మేము అప్పు చేయం, అప్పు చేసి పప్పు కూడా వండాం. సంపదను సృష్టించడంలో చంద్రబాబు నాయుడుకి మించినటువంటి నాయకుడు నాకు తెలిసి ఈ దేశంలోనే లేరు. ఆయన సంపద ఎలాగ సృష్టించాలో ఆయనకు తెలుసు. సంపద తెస్తాడు, సంక్షేమం చేస్తారు, ప్రజల్ని మెప్పిస్తారు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రయాణం చేయిస్తారు, మంచి రాజధాని నిర్మిస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, ఎక్కడి నుంచి వస్తుంది హైదరాబాద్? కదా పైనుంచి ఊడిపడుతుందండి ఆదాయం, ఆ రాజధానిలో నుంచే కదా, ఆ సైబరాబాద్ లో నుంచే కదా, చంద్రబాబు నాయుడు గారు కట్టిన సైబరాబాద్ నుంచే కదా ఆ వచ్చే 100,000 ఇన్కమ్ అంతా కూడా. అటువంటి నగరం ఇక్కడ లేకనే కదా, అటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పాడు చేసింది కనుకనే కదా రాష్ట్రం అప్పులు పాలయ్యింది. అడుక్కు తినే పరిస్థితి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని. దాన్ని తెలుగుదేశం అధిగమిస్తుంది, అధిగమించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అభివృద్ధి వైపు నడిపిస్తూ సంక్షేమం అందిస్తూ సంపద సృష్టిస్తూ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా సస్యశ్యామలంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తారు. పోలవరం కట్టుంటే రాష్ట్రంలో కరువు ఉండేదండి, వరదలు ఉండేయా, పంట నష్టం ఉండేదా? 800,000 ఎకరాలకు నీరంది మరి పంట పండేది, ప్రజల కడుపు నిండేది, మొత్తం ఆ యావత్ రాష్ట్రంలో ఉన్న భూములన్నీ కూడా సాగులోకి వచ్చింది కదా, పంట సిరుల పంట పండును కదా. ఏది పోలవరం? చంద్రబాబు నాయుడు గారు 85% కట్టినటువంటి పోలవరాన్ని ఇంచు కూడా కదల్చలేదు ఈ ప్రభుత్వం. పోలవరం వద్దంటాడు, రాజధాని వద్దంటాడు, ఆదాయం వద్దంటాడు, అభివృద్ధి వద్దంటాడు, పటం నొక్కుతాడంటాడు, కేంద్రం దగ్గరికి వెళ్తాడు, కాళ్ళు ముక్కుతాడు, అప్పులు అడుగుతాడు, దేబురిస్తాడు. ఎంతసేపు అడుక్కోవడమైనా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఏమిటిది అసలు? ఒక ముఖ్యమంత్రి చేసే పరిపాలన ఈ విధంగా ఉంటుందని ప్రజలు మొట్టమొదటిసారి చూస్తున్నారు. మాట మాటికి వెళ్తాడు, 1వ తారీఖు జీతాల కోసం అప్పులు అడుగుతాడు, కేంద్రం సాయం అడుగుతాడు. వాటిని తీసాడు అసలు ఏ ముఖ్యమంత్రి అని ఇలా చేశాడా? అప్పు కోసం
ఆర్థిక సహాయం కోసం ఏ ముఖ్యమంత్రి అన్నా ఢిల్లీకి ఇన్నిసార్లు తిరిగాడా? రాష్ట్రానికి ఇది కావాలి, రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ కావాలి, రాష్ట్రానికి ఇది కావాలని చెప్పి ఫైట్ చేసినటువంటి ముఖ్యమంత్రిని చూసాం. ఎన్టీ రామారావు గారు అయితే కేంద్రమే అక్కర్లేదు అన్నాడు. కేంద్రం విద్య, కేంద్రం ఎందుకు, రాష్ట్రాన్నే మనం ఒక బలమైనటువంటి శక్తిగా తయారు చేద్దాం, ఆర్థిక స్వయం సమృద్ధిని సాధిద్దాం అన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు, చేసి కొండల్లో గడ్డి కూడా మరున్నటువంటి కొండల్లో మరి కోట్లు సిరులు కుమ్మరించేటటువంటి సైబరాబాద్ లాంటి ఒక ఆర్థిక నగరాన్ని ఆయన నిర్మించాడంటే అంతకంటే గొప్ప దార్శనికుడు, పరిపాలనా దక్షుడు ఎవరుంటారు? చంద్రబాబు నాయుడు గారి మీద జనాలకి నమ్మకం ఉంది. ఈ ఐదేళ్లు ఏం కోల్పోయారో ప్రజలు గ్రహించారు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించి తప్పు చేసామని పశ్చాత్తాపడుతున్నారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి వైపు ఒకవైపు, సంక్షేమం వైపు ఒకవైపు, ఆదాయం వైపు ఒకవైపు వెళుతుంది. మూడు విధాలుగా రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు విస్తరిస్తారు, అభివృద్ధి చేస్తారు. ఆ విధంగా ఆయన చెప్పిన మేనిఫెస్టో పరిపూర్ణంగా సంపూర్ణంగా తూచా తప్పకుండా ప్రజలకు అందిస్తారనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈవేళ జనం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మేనిఫెస్టో ప్రకారంగా తెలుగుదేశానికి తిరుగులేని మెజార్టీ కట్టబడతా. కిరణ్ రాయ్, యా మీ వారాహ యాత్ర ఎప్పుడు? అలా ఈ నెల రెండో వారం ఉండిపోతుందని చెప్పామండి. మొన్న జూన్ రెండో వారం నుంచి వారాయాత్ర ప్రారంభం కాబోతుంది. ఇంకా కంటిన్యూ ప్రజల్లో ఉంటాం. పవన్ కళ్యాణ్ సెలవులు ఇచ్చారు. ఎన్నికలు ముందు వచ్చినా సరే తర్వాత వచ్చినా సరే మేము సిద్ధమని చెప్పామన్నా. ఇందాక మాట్లాడుతూ డిస్కషన్ లో మనం ఒక పాయింట్ చెప్తుంటే సమయంలో కట్ అయిందన్నా, ఈ ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందంటే ఏదైన మాట నిలబడ్డు, ఆయన మాట మాట తప్పుడు మన తిప్పడగదు కదా. ఒక డైలాగ్ గుర్తుందన్నా, 7 నెలల క్రితము పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు ముందర ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫ్లెక్సీ బ్యానర్లే ఉండకూడదు, బుడ్డ బ్యానర్లే కట్టాలి, ఫ్లెక్సీ బ్యానర్లు నిషేధిస్తున్నా అన్నాడు. ఈరోజు ఏంటి పరిస్థితి అన్నా, ఫ్లెక్సీ బ్యానర్లు చక్కెరలు అమ్ముకొని బతుకుతున్నాడు. ఇతను రాజకీయము ఫ్లెక్సీలు కట్టుకొని ఊరంతా చక్కెరలు అమ్ముకొని బతుకుతున్నాడు. అది నీ పరిస్థితి. ఈరోజు నీ పథకాలు నీ నమ్మకాలు లేవు, నీ కార్యకర్తల మీద నమ్మకాలు లేవు, నీ ఎమ్మెల్యే మీద నమ్మకాలు లేవు, నీ మంత్రుల మీద నమ్మకాలు లేవు, అసలు నీ మీదే నీకు నమ్మకం లేదు. నువ్వు రాష్ట్రం ఎలాంటి పరిస్థితి ఇచ్చాడంటే ఇంటింటికి స్టిక్కర్లు, తండ్రి మీద స్టిక్కర్లు, చివరికి ఫ్లెక్సీలు. ఏదైతే ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తానని చెప్పిన మొగాడు ఈరోజు ఊర్లో 100 ఫ్లెక్సీలు వేసుకొని నేను పేదవాడిని పేదవాడిని చెప్పుకుంటానన్నా, సింగులో అన్నా. ఇలాంటి ముఖ్యమంత్రికి మళ్ళీ అతని టీము ఆ కొండాలని అమ్మన్ రాంబాబు ఆ అమర్నాథ్ వీళ్ళతో జోకర్ టీం అన్నా. ఈరోజు నాని మాట్లాడుతూ ప్రెస్ మీట్ లో ఒక కులాన్ని కించపరుస్తూ మాట్లాడారు. మనం చూసుకుంటాం అంటే అదే పార్టీలో ఉన్న కులంలో ఉన్న 10 మంది మంత్రులు, 5 4 మంత్రులు ఉన్నారు, 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళంతా ఏం చేస్తారని ఇప్పుడు నీ పార్టీలో ఉన్న మంత్రి కులాన్ని దూషించి మాట్లాడుతుంటే ఈరోజు మీరంతా కులాన్ని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కాళ్ళగారు పాటలు పెట్టారా? నేను దమ్ము లేదు అడగడానికి ధైర్యం లేదా? ఈరోజు అన్ని పార్టీలు ఉన్న కాపు కులాలు కలిసి రావాలన్నా, ఉద్యమం చేయాలి. నాని లాంటి వ్యక్తులు అంటే వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఆయన ఫ్లోలో కాపులు అనలేదు, స్క్రాప్ వాళ్ళు అంతా గెలుస్తున్నారన్న యాంగిల్లో తప్పుగా పొరపాటు 4 జారిందని అంటున్నారు. 4 జారినట్టు మంత్రి అన్న, మాజీ మంత్రి 4 జారుతుంది, 4 జారితే ఇప్పుడు మర్ర చేస్తే తెలియకుండా చంపేసాడు అసలు పోలీసులో. లేదు మాట మాట్లాడేటప్పుడు తీసి మాట్లాడాలి. ఒక మాజీ మంత్రి ఈ రోజు నువ్వు ఒక జగన్మోహన్ రెడ్డి శ్వాస ఒకటన్న కాపులు అంటే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి పోటీ నచ్చరు, అనడొక్కాలి, మా కాళ్ళ కింద బతకాలి. కాబట్టే కదా ఆ 4 మంత్రులని, మన గత 4 మంత్రులని మొత్తం వీళ్ళందరినీ కాళ్ళ కింద వేసి తొక్కుతున్నాడు, వాళ్ళ ఇంటికాడ కాపలాగా ఇచ్చుకున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మారాలి ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి బాగాలేదు, రేపు ఓడిపోతే మీ పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంటుంది చెప్పి కూడా జనసేన పార్టీ తరఫున ఆ మాజీ మంత్రులకి ఆ నాయకులకి వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నా. డాక్టర్ పార్సాది గారు, సో సంపద సృష్టించి పంచుతాము, హైదరాబాద్ సైబరాబాద్లో కొండల్లో హైటెక్ సిటీ నిర్మించి తద్వారా సంపద సృష్టించారు కాబట్టి ఆదాయం వస్తుంది హైదరాబాద్ వెల్ఫేర్ స్కీమ్స్. అదేవిధంగా అమరావతి నగరంలో కూడా కొత్త రాజధాని కడతాము, అన్ని కోట్లు ఎక్కడి నుంచి తెస్తారని అందరూ అడిగినప్పుడు ఒక పైసా ప్రభుత్వం డబ్బు వెచ్చించకుండా భూ సమీకరణ అనే ఒక స్కీమ్ ద్వారా 34,000 ఎకరాలు సమీకరించి ప్రభుత్వానికి 100 కోట్ల విలువైన ల్యాండ్ బ్యాంక్ సంపాదించి అక్కడ రాజధాని నిర్మించడం ద్వారా రేట్లు పెరిగే పరిస్థితి తీసుకొస్తే అందులో పావు వంతు
భూమి ఇచ్చినటువంటి రైతుకి ఇవ్వడం ద్వారా, డెవలప్డ్ సైట్ ఇవ్వడం ద్వారా, ఫ్లాట్ ఇవ్వడం ద్వారా అతనికి కూడా ఇన్కమ్ వచ్చేలాగా. అంటే ప్రభుత్వం నుంచి డబ్బు లేదు, ఒక పైసా ఖర్చు పెట్టలేదు. అమరావతి నగర నిర్మాణము ఖర్చు లేకుండా 34,000 ఎకరాలు ప్రభుత్వానికి వచ్చింది. ఆ ఇచ్చినందుకు రైతులకు కూడా లాభదాయకమైన ప్లాట్లు ఇవ్వడం. సో ఒక ఐడియా ద్వారా క్రియేట్ చేయదలుచుకున్న స్కీమ్ అది, అలాగ సంపద సృష్టించి మేము పంచుతాము అనేది ఆనంద్ సాగర్ గారు చెప్తున్నారు. మూర్తి గారు కరెక్టేనండి. ఇప్పుడు మీరు చెప్పే విధానం ప్రకారంగా అయితే ఆదాయాన్ని పెంచుకుని మీరు నగదు బదిలీ పథకాలు అంటారా, సంక్షేమ పథకం అంటారా, అభివృద్ధి పథకాలు అంటారా, మీరు ఏం చేసినా ఇబ్బంది ఏముండదు. నా బాధలంతా కూడా అండి, ఇప్పటికే రాష్ట్రం అప్పులు కుప్పైపోయింది, జనాలు విపరీతంగా పైసా ఖర్చు పెట్టకుండా 34,000 ఎకరాలు సేకరించిన సాక్ష్యం కనిపిస్తుంది అమరావతిలో. డెఫినెట్గా ఎస్ అండి. ఇప్పుడు అమరావతిని ప్రజలు, అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఆయన మీద నమ్మకంతో ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది కదా అని, అగ్రిమెంట్లు ఇస్తుంది కదా అనే ధైర్యంతో పేదవాళ్ళందరూ కూడా 34,000 ఎకరాలు ఇచ్చేసారండి. ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి, ఎంత దారుణంగా ఉందో. వాళ్లకు అభివృద్ధి చేసి ఇస్తామని సాక్షాత్తు అప్పుడు చంద్రబాబు నాయుడే వ్యక్తిగతంగా ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి ఇచ్చినారు. ఇక ప్రభుత్వమే అగ్రిమెంట్ ఇస్తుంది కదా, ఎక్కడ వద్దులే అని రైతులు అనుకుని అట్లా ఇస్తే, ఈరోజు చూడండి అసలు వాళ్ళకి అభివృద్ధి చేసి ఇవ్వాల్సింది లేదన్నారు. మొట్టమొదటి వాళ్ళకి అసలు ఇది రాజధానే కాదన్నారు, 3 ముక్కల రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు. ఎక్కడా 3 రాజధానులు ఉన్నాయి, మా కర్నూలులో కూడా న్యాయ రాజధాని పెట్టేస్తామన్నారు. ఈ రోజు దాకా దిక్కు ముక్కు లేదు, సుప్రీంకోర్టులో అవకాశం లేదని చెప్పారు. సుప్రీంకోర్టులో చివరికి సుప్రీంకోర్టులో అసలు వాళ్ళ ప్రభుత్వ లాయరే చెబుతున్నాడు మాకేమీ సంబంధం లేదండి, మేము దాని గురించి పెద్ద పట్టించుకోలేదు, ఇప్పుడు దాన్ని మారేసే పరిస్థితి లేదని చెప్తా ఉన్నాడు. ఈ రకంగా 3 రాజధానులని అమరావతిని సర్వనాశనం చేశారు. దాంట్లో నుంచి ఒక 5% ఏదైతే ల్యాండ్ ఎవరన్నా డెవలప్మెంట్కి ఇచ్చినప్పుడు 5% ల్యాండ్ సపరేట్గా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏదో గుడి కట్టుకోండి, పార్క్ కట్టుకోండి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా చేయొచ్చు అనే విధంగా దాంట్లో ఉన్న క్లాజ్ను తీసుకొని మొత్తం 34,000 ఎకరాల్లో 5% లెక్క పెట్టి ఈరోజు 50,000 పట్టాలు ఇచ్చేస్తాను, ఎక్కడి నుంచో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ తెచ్చిస్తా ఉన్నారు. ఆ చుట్టుపక్కల ఇంకా పేదవాళ్ళు లేనట్టుగా పక్కపక్కన నియోజకవర్గాల నుంచి, జిల్లాల నుంచి తీసుకొని వచ్చి అక్కడ పట్టాలు ఇచ్చారు. ఓవైపున కోర్టులు చెప్తా ఉన్నాయి, అయ్యా మీరు పట్టాలు ఇచ్చినప్పటికీ కూడా ఆ పట్టాల చెల్లుబాటు అన్నది తుది తీర్పుకు అనుగుణంగానే ఉంటుంది అని చెబితే కూడా వినకుండా ఈరోజు ఆ పట్టాలు ఇచ్చారు. నిజంగా తీర్పు వ్యతిరేకంగా వచ్చిందనుకోండి ఇవి చెత్త కాగితాలు అయిపోతాయి. అది కూడా అంటే అక్కడికక్కడ ఎవరికైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళకి, రైతులు ఎవరైతే భూములు ఇచ్చారో రైతులు వీళ్లకు మధ్య ఏదో రకం గొడవ సృష్టించారా, అరాచకాన్ని సృష్టించాలా, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించాలా. ఏమండి నేను అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నారు, మేము 3 రాజధానులు పెడతాం, రాయలసీమ వాళ్ళు మీకు న్యాయ రాజధాని ఇస్తాం, మీరు గట్టిగా ఉండండి, ఆ ఉత్తరాంధ్ర వాళ్ళు గట్టిగా ఉండండి, ఇట్లా రకరకాలుగా ప్రాంతాల మధ్య ఒక ప్రాంతానికి ఇంకో ప్రాంతానికి పడకుండా చేయడం. చివరికి కులాల చర్చలు ఈరోజు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎప్పుడు మనం వినలేదండి. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో కులాల పేరు తీసుకుని ప్రెస్ మీట్లు పెట్టడం, కులాల పేరుతో ఈ రకమైనటువంటి నోటుకొచ్చింది మాట్లాడడం అని ఎప్పుడైనా చూసామా? రాజకీయాల్లో అది సమర్థనీయం కాదు అసలు. కానీ ఈరోజు కులాల పేర్లు తీసుకొని గట్టిగా మాట్లాడుతూనే అదే నీచ స్థితికి వచ్చారు, నీచమైన రాజకీయాలు చేయడం మొదలుపెట్టినారు. ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయో కూడా మనకు తెలియదు. బట్ మనం కోరుకోవాల్సింది, భారతీయ జనతా పార్టీకి నేను డిమాండ్ చేసేది ఏమిటంటే, ఆదాయం చూసుకోకుండా ఇదే రకమైనటువంటి హామీలు ఇచ్చి ఇదే రకమైనటువంటి డబ్బులు పంచడం మొదలు పెడితే అంతం లేకుండా పోతుంది. పథకాలు ఉండాల్సిందే, సంక్షేమ పథకాలు ఉండాల్సిందే. సంక్షేమం అంటే ఏంటి? మన జోబులో 100 రూపాయలు ఉంటే సబ్సిడీ రూపంలో రుణం ఇంకో 100 రూపాయలు ఇస్తే ఆ 200 రూపాయలు తీసుకొని ఎవరైనా చిన్న వ్యాపారం, టిఫిన్ సెంటర్ పెట్టుకుంటే, తోపుడు బండి పెట్టుకుంటేనో, ఇంకో చిన్న వ్యాపారం పెట్టుకుంటే, వాళ్ళు 4 ఉద్యోగాలు ఇస్తే, ఆ రకంగా వాళ్ళు ఎదిగితే, ఆ కుటుంబం బాగుపడితే, ఆర్థికంగా అది ఉంటే దాన్ని సంక్షేమం అంటారు. అంతే తప్ప నీ ప్రతి నెల నీకు 10,000 ఇస్తాను, ప్రతి నెల 5,000 ఇస్తాను అనే దాన్ని సంక్షేమంగా మనం చూడడానికి వీలు లేదు అనేది నా ఉద్దేశం. పేదవాడికి డబ్బులు ఇవ్వాల్సిందే. ఇప్పుడు కరోనా వచ్చింది, డబ్బులు ఇవ్వాల్సిందే. అప్పుడు డబ్బులు సంపాదించుకునే అవకాశం లేదు కాబట్టి, ఇల్లు గడవాలి కాబట్టి 1,000-2,000 రూపాయలు డబ్బులు ఇచ్చారంటే ఒక మీనింగ్ ఉంది. పోటీలు పడి వాళ్ళు ఇంత ఇచ్చారు కాబట్టి మేము ఇంత ఎక్కువ ఇస్తాము, పోటీలు పడి వీళ్ళు ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి మేము ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తామనే విధంగా మేనిఫెస్టోలు విడుదల చేయడాన్ని మనం జాగ్రత్తగా చూడాల్సి ఉంది. తేడా వస్తే రాష్ట్రం మరింత అధోగతి పాలవుతుందనే భయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యక్తం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ, మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ TV5.